రేపటి ఎన్నికలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. నిజామాబాద్ కామారెడ్డిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి సరఫరా కొనసాగుతోంది. నిజామాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, ఓవర్ టు యు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తమ కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా ఏర్పాట్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు దగ్గరుండి మరి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మనం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడున్న ఈ కేంద్రం వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాలకు కేటాయించిన సిబ్బంది మొత్తం పూర్తిగా తమ కేటాయించిన కేంద్రాలకు తరలేందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి సంబంధించిన హాజరు పట్టికలను అలాగే హాజరు నమోదులను కూడా అధికారులకు సమర్పిస్తూ రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తూ వారు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి అంటే ఈవీఎంల కేటాయింపు అలాగే వారి పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామాగ్రిని కేటాయింపుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే సాయంత్రానికల్లా వీరికి కేటాయించిన సిబ్బంది మొత్తం ఆయా గ్రామాలకు చేరుకునే అవకాశం ఉంది. అంటే ఈ గ్రామాలకు తరలింపు ప్రక్రియలో కూడా వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ వాహనాలను తరలించే ఏర్పాట్లు కూడా చేశారు. ఈ పోలింగ్ కేంద్రం వద్ద కూడా మనకు సిద్ధంగా ఉన్న వాహనాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు అలాగే జీపులు కార్లను అవసరమైనంత మేరకు కూడా సమకూర్చి పెట్టుకున్నారు. అంటే జిల్లాధికార యంత్రాంగం గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏర్పాట్ల ప్రక్రియ అంతా దాదాపు సక్సెస్గా కొనసాగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మొత్తం నిజామాబాద్ అర్బన్తో పాటు నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. అలాగే కామారెడ్డి జిల్లా పరిధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లా పరిధిలో 11,99,985 మంది ఓటర్లు రేపు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరికి సంబంధించి 1,432 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటే ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన కేంద్రాల్లో 338 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అంటే వీటిలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం అలాగే కావలసిన సామాగ్రిని సమకూర్చడం లాంటి ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే దీంట్లో మొత్తంగా 7,344 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. అంటే ఇప్పుడున్న ఈ సిబ్బంది అంతా కూడా వారి కేటాయించిన కేంద్రాలకు తరలేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే 1,720 మంది పోలింగ్ ఆఫీసర్లు పాల్గొంటున్నారు. మొత్తంగా మైక్రో అబ్జర్వర్స్ 424 మంది మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. అయితే ఈ టోటల్ ప్రక్రియలో సుమారు 1,500 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉన్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ అలాగే కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత వీరు దగ్గరుండి మరి పోలీసు భద్రతా ఏర్పాట్లలో ఉన్నారు. మొత్తంగా ఈ రెండు జిల్లాల పరిధిలో సుమారు 2,000 నుంచి 2,500 మంది పోలీసులు భద్రతలో పాల్గొంటున్నారు. మొత్తంగా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అంటే జిల్లా ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో రేపు జరగబోయే పోలింగ్ సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.